అక్కడ టీడీపీ జనసేన కలిసి వైసీపీని గెలిపిస్తాయా? ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించాలని టీడీపీ జనసేన భావిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సీట్లపైన నిర్ణయానికి వచ్చాయి. టీడీపీ సీనియర్లు ఉన్న నియోజకవర్గాలలో జనసేన తమ అభ్యర్థులను ప్రకటించడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాలలో ఆసక్తికర పోరు కొనసాగుతోంది. గోదావరి జిల్లాల్లో ఆసక్తికర నియోజకవర్గం రాజనగరం. ఇక్కడ టీడీపీ జనసేన పొత్తుతో గెలిచే సీటుగా ప్రచారంలో ఉంది. అయితే ఇక్కడ సీటు విషయంలో రెండు పార్టీల మధ్య పోరు కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ రాజనగరం నుంచి తన అభ్యర్థిని ఇక్కడ ఖరారు చేశారు. జనసేన అభ్యర్థిగా బత్తుల రామకృష్ణ పోటీకి సిద్ధమయ్యారు. దీంతో ఇక్కడ టీడీపీ సీటు ఆశిస్తున్న బొడ్డు వెంకటరమణ చౌదరి మద్దతుదారులు టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని అచ్చెన్నాయుడు సముదాయించారు. ఇప్పుడు బొడ్డు వెంకటరమణ చౌదరిని రాజమండ్రి పార్లమెంటుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పొత్తుల్లో భాగంగా రాజమండ్రి పార్లమెంటు స్థానం బీజేపీ కోరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక రాజనగరంలో సామాజిక సమీకరణాలే అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేస్తాయి. నియోజకవర్గంలో మూడు మండలాల్లో వర్గాలు పార్టీల ఆధిపత్య లెక్కలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ కాపు యాదవ వర్గాలే డిసైడింగ్ ఫ్యాక్టర్. నియోజకవర్గంలోని సీతానగరం మండలంలో కమ్మ వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2019లో ఇక్కడ జనసేనకు 20,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన జక్కంపూడి రాజా 90,680 ఓట్లు సాధించి 31,772 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ నేత పెందుర్తి వెంకటేష్కు బలమైన వర్గం ఉంది. ఈసారి ఎన్నికలలో ఆయన పోటీలో లేరు. టీడీపీ నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన నుంచి బత్తుల రామకృష్ణ పోటీదారులుగా ఉన్నారు. వైసీపీ నుంచి తిరిగి జక్కంపూడి రాజా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎవరికి వచ్చినా రెండవ పార్టీ సహకారం, సామాజిక వర్గాల మద్దతు గెలుపును డిసైడ్ చేయనుంది. ఇప్పుడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పడంతో రాజానగరం నుంచి జనసేన టీడీపీలో ఎవరు పోటీ చేస్తారనేది సందేహంగా మారుతోంది. దీంతో పోటీపైన రెండు పార్టీల్లో నిర్ణయంతో పాటుగా ఎన్నికలలో కలిసి పనిచేయడం, సహకారం, ఓట్ల బదిలీ ఎవరిలో గెలుపుకైనా కీలకంగా మారనుంది. రెండు పార్టీలలో ఎవరికి సీటు వచ్చినా రెండవ పార్టీ నుంచి మద్దతు కష్టమనేది వైసీపీ నేతల వాదన. దీంతో ఇప్పుడు అభ్యర్థి ఎంపికపైన చంద్రబాబు, పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.